नमस्ते अलर्ट वार्ताकु स्वागतम नेनु मुरली मुंदुगा मुख्यांशालु ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ గ్రామ పంచాయతీలో మహిళా సర్పంచ్ భర్త ఆగడాలు కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా రంజాన్ పండుగ సందర్భంగా నిర్వహించుకునే ఇఫ్తార్ విందు రద్దు చేసిందని జిల్లా అదనపు కలెక్టర్ అంజయ్య ఒక ప్రకటనలో తెలిపారు వేములవాడ పట్టణంలోని ప్రధాన రహదారిలో డిఎస్పి చంద్రకాంత్ ఆధ్వర్యంలో మైక్ ద్వారా అవగాహన కోనరావుపేట మండలంలోని పలు గ్రామాల్లో యదేచ్ఛగా బెల్ట్ షాపుల జోరు కొదురుపాక గ్రామంలో నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమం చాలా గొప్ప కార్యమని చొప్పదండి శాసన సభ్యులు సుంకే రవిశంకర్ పేర్కొన్నారు. వేములవాడ పట్టణంలో అమలవుతున్న అమలు తీరును జిల్లా ఎస్పి రాహుల్ హెగ్డే ఆకస్మికంగా పరిశీలించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ గ్రామ పంచాయతీలో మహిళా సర్పంచ్ భర్త ఆగడాలు. ప్రభుత్వాలు మారిన అధికారం భార్య అయితే పెత్తనం మాత్రం భర్తలే చలాయిస్తూ తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. పారిశుద్ధ్య కార్మికులకు ఇవ్వాల్సిన జీతాలను సరిగ్గా ఇవ్వకపోగా వారిని తీవ్ర పదజాలంతో దూషించిన ఘటన ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ గ్రామ పంచాయతీలో చోటు చేసుకుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో సుమారుగా ఆరుగురు మహిళలు పారిశుద్ధ్య కార్మికులుగా విధులు నిర్వహిస్తున్నారు. గ్రామ పంచాయతీ ప్రతి సమావేశానికి సర్పంచ్కు బదులుగా ఆమె భర్త నర్సయ్య హాజరవుతారని అన్ని నిర్ణయాలు తీసుకుంటాడని వివరించారు. అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు అని సర్పంచ్ భర్త నర్సయ్యపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని తమ వేతనాలు పూర్తి స్థాయిలో చెల్లించాలని ప్రభుత్వానికి మీడియా ద్వారా పారిశుద్ధ్య కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. జీవో వచ్చింది అప్పటి నుంచి ఇవ్వరట ఇది ఇప్పుడే ఈ నెల నుంచి 8500 కట్టిస్తా అని అంటుంది సర్పంచ్. అదే మీరు అడగలేదా మరి ఇన్ని రోజుల నుంచి 8500 రూపాయలు అడిగినా అడిగితే తక్కువలు రల్లా గిట్లనే ఇస్తారు అని అని చెప్తారు. వాళ్ళు 8500 ఇస్తలేరు అక్కడ ఏడుగురు ఉన్నారు ఇక్కడ ఎంతమంది ఉన్నారు మంది తీరుస్తారు అది అక్కడ అని అట్లా सरपंच सरपंच సర్పంచల భర్త అవే 3000 ఎక్కడ ఇత్తలేరు ఇన్నే ఇడ ఎంకడపురం రాలేదట అన్నులల్ల వంపిరట కని ఎంకడపురం పంపలేదట. మరి ఊరు వాళ్ళు గాని ఉప సర్పంచ్ మిగతా వార్డ్ మెంబర్లు ఏమంటున్నారు దీని విషయంలో? ఉప సర్పంచ్ అత్తే ఇస్తాం గాని రాంది ఎట్లు ఇస్తామని వాళ్ళు అంటారు. ఉప సర్పంచ్ ఈ నెలసుంటే 8500 ఇస్తాం అది నా కొడుకుని తోలితే ఇస్తారట నేను చేస్తే 5000కు చెయ్యి లేకుంటే బంద్ కమ్మాలంట. ఇది ఒకటి మళ్ళీ ఆరుగురికి వచ్చిన సఫాయాలకు నీళ్ళు ఉన్నాయి మేము ఐదుగురు ఆరుగురికి వచ్చినాయి నలల మీద కొన్ను పంపరే వరకు ఆయన ఫామ్ హౌస్ కు డాక్టర్ మనోహర్ కు అలా ముగ్గురికి చేసిండ్రు 8500 ముగ్గురు ఆడోళ్ళు చెయ్యాలి ముగ్గురు అన్ని బంధు చేస్తే కడుమ మందిని బంధు పెడతామని అంటారు. మాకు 5000 ఈ నెరసుంది తనన్నాడు వాళ్ళకి 8000 ఇస్తానన్నాడు ఈ నెరసుంది. ఎన్ని రోజుల నుంచి మీకు ఎంత ఇస్తున్నారు? గవ్య 3000. తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా రంజాన్ పండుగ సందర్భంగా నిర్వహించుకునే ఇఫ్తార్ విందులతో పాటు ప్రార్థనలను పూర్తిగా రద్దు చేసిందని జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి అదనపు కలెక్టర్ అంజయ్య ఒక ప్రకటనలో తెలిపారు.
కరోనా వ్యాప్తికి అనుకూలంగా ప్రజలు గుమ్మిగూడితే ప్రమాదం ఉన్న దృష్ట్యా అన్ని రకాల సమావేశాలు జన సమూహాలు జరగకుండా ప్రత్యేక చట్టం ద్వారా రద్దు చేసినందున ముస్లిం మైనార్టీలు చేసుకునే పండుగ రంజాన్ను పురస్కరించుకుని ఇఫ్తార్ విందులతో పాటు ప్రత్యేక సామూహిక ప్రార్థనలు రంజాన్ కానికలు పంపిణీ నిషేధించినట్లు అదనపు కలెక్టర్ అంజయ్య విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. కావున మైనార్టీ వర్గ ప్రజలు గ్రహించి ప్రభుత్వ నియమ నిబంధనలకు లోబడి ఉండాలని సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో గత 40 రోజులుగా జరిగిన నిత్య అన్నదాన ముగింపు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో కరోనా మహమ్మారి ప్రబలుతున్న నేపథ్యంలో ప్రభుత్వం లాక్డౌన్ కారణంగా నిరుపేదలు వలస కార్మికులు తినడానికి తిండి లేక అలమటిస్తున్న వైనం చూడలేక ఎల్లారెడ్డిపేట సామాజిక కార్యకర్తలు శ్రీనివాసరెడ్డి పరశురాములు గౌడ్ ఆధ్వర్యంలో అన్నదానం ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించింది. అనేక మంది దాతలు ముందుకు వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నడిపించారు. ఇన్ని రోజులుగా దాతల సహకారంతో నిర్వహించిన అన్నదాన కార్యక్రమాన్ని ముగిసినట్లు సర్పంచ్ వెంకటరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా దాతలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జడ్పీటీసీ లక్ష్మణరావు హాజరయ్యారు. చాలా మంది వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి మా మండలంలో వాళ్ళు ఇక్కడనే ఆగిపోవడం జరిగింది. అట్టి వలస కూలీలకు పెద్ద మనసుతోని దాదాపుగా రోజు 150 నుంచి 200 మంది వరకు ఎల్లపేట హెడ్ క్వార్టర్ మండల హెడ్ క్వార్టర్లోని దాతలందరూ కలిసి గ్రామ పలవర్గమైతుంది, గ్రామంలో ఉంటే యువకులైతుంది, పెద్ద మనుషులైతే అందరూ సమిష్టిగా కలిసి అందరూ కడుపు నిండా భోజనం చేసే పరిస్థితి రావాలని సందర్భంగా తెలియజేస్తూ ఇలా ఈ ప్రోగ్రామ్కి అందరూ సహకరించే దాతలందరూ వచ్చే రోజుల్లో ఇంకా మంచి పొజిషన్లో ఉండి ఇంకా మంచి సేవా సహకార కార్యక్రమాలు చేసే అవకాశం కల్పించాలని చెప్పి భగవంతుని ప్రార్థిస్తూ అదేవిధంగా ఈ ప్రోగ్రాంలో పాల్గొన్నటువంటి గౌరవ సర్పంచ్ గారికి అలాగే మిగతా పరశురాములు గారికి డాక్టర్ నర్సన్న గారికి చాలామంది పేరు జ్ఞాపకం లేదు అలాగే కృష్ణారి గారికి మిశం రాయన గారికి తమ్ముడు అనిల్కు నర్సన్నకు పెద్ద నర్సన్నకు శ్రీనివాసరెడ్డి గారికి నాకు హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ కోవిడ్-19 కరోనా నేపథ్యంలో ఎల్లారెడ్డిపేట గ్రామంలో వలస కూలీలు కానీ ఎల్లారెడ్డిపేటలో పేద ప్రజలు కానీ యూపీ నుండి ఆ రాజస్థాన్ నుండి స్వీట్ ఐస్ క్రీమ్లు అమ్మడానికి వచ్చిన వాళ్ళని దృష్టిలో ఉంచుకొని కొంతమందికి రోజు నిత్య అన్నదానం లాగా రోజు భోజనం పెట్టాలని ఉద్దేశించి దాదాపు 29 తారీఖు నాడు స్టార్ట్ చేయడం జరిగింది. అదే రోజు స్టార్ట్ చేసిన వెంటనే దాతలు చాలా వరకు ముందుకు వచ్చినారు. ఇవాళటికి 40 రోజులు నడుస్తుంది. ఇవాళటికి రోజు దాదాపు 2 పూటల భోజనం పెట్టినాం. ఒక 30-32 రోజుల వరకు రోజు 2 పూటల భోజనం పెట్టినాం. ఆ తర్వాత ఒక దాదాపు 20-25 మంది పేదవాళ్ళు ఉంటారు. ఇళ్ళల్లో అన్నం వండుకొని వాళ్ళు ఉన్నారు. నా యొక్క హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ఎందుకంటే గర్వపడుతున్న జిల్లాల ఆదర్శంగా ఇవాళ భోజనాలు పెట్టడం అనేది నాకు ఆల్రెడీ కర్మేర్ జిల్లా నుంచి కూడా ఫోన్లు వచ్చినాయి. మీడియా తరఫు నుంచి కూడా తెలిసింది. ఇవాళ జిల్లాలనే మీరు రోజు పెడుతున్నారు అని నాకు అన్నారు. పొద్దున సాయంత్రం పెడుతున్నాం మనం. ఇప్పటి వరకు 40 రోజులు కంప్లీట్ అయింది. ఈ రోజుతోని భోజనాలు అనేది క్లోజ్ చేసి అదేవిధంగా ఇవాళ డాక్టర్ సాబు గ్రామ పంచాయత్ సిబ్బందికి కూడా 10 కిలోల చికెన్ బగారా రైస్ ఇప్పించి వాళ్ళకు కూడా కడుపు నిండా భోజనం అనేది ఇవాళ ఇక్కడ అందరికీ భోజనాలు పెట్టిస్తుంటూ దాతలు అందరూ రమ్మను. ఈరోజు గ్రామ పంచాయతీలో కూడా దేవేంద్ర డాక్టర్ సాబు ఇవాళ భోజనాలు వాళ్ళకు మా గ్రామ పంచాయతీ సిబ్బంది అందరికీ 32 మందికి మంచి భోజనం అరేంజ్ చేయడం సంతోషకరం. మరొక్కసారి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ. వేములవాడ మండలం మర్రిపల్లి గ్రామంలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మారుపాక గ్రామానికి చెందిన శివ అనే యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటన వివరాల్లోకి వెళ్లగా మర్రిపాలెం గ్రామంలోని ప్రధాన రహదారిపై ఉన్న స్పీడ్ బ్రేకర్ వద్ద ద్విచక్ర వాహనంపై అతి వేగంగా వస్తున్న మారుపాకకు చెందిన శివ అనే యువకుడు అదుపు తప్పి పడిపోవడంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే వేములవాడ పట్టణంలోని ఆనందరెడ్డి ఆసుపత్రికి తీసుకెళ్లగా ఆయనకు చికిత్స నిర్వహిస్తున్నారు. వేములవాడ పట్టణంలోని లక్ష్మీసాయి వైన్ షాప్ వద్ద ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘిస్తూ సామాజిక దూరం పాటించకుండా విచ్చలవిడిగా మద్యం కొనుగోళ్లు. తెలంగాణ రాష్ట్ర కేబినెట్లో తీసుకున్న నిర్ణయం మేరకు రాష్ట్ర వ్యాప్తంగా గురువారం రోజున వైన్ షాపులు ప్రారంభమయ్యాయి. ప్రభుత్వం విధించిన నిబంధనల ప్రకారం సామాజిక దూరం పాటిస్తూ ఒకరికొకరు మధ్య దూరాన్ని మెయింటైన్ చేస్తూ కొనుగోలు చేయాలని కఠిన నిబంధనలు ప్రభుత్వం విధించింది. వైన్ షాపులు ప్రారంభమై 24 గంటలు కూడా గడవకముందే వేములవాడ పట్టణంలోని లక్ష్మీసాయి వైన్ షాప్ ఎదుట దాదాపు 20-30 మందికి పైగా మద్యం ప్రియులు ఒకే చోట గుమ్మిగూడి కొనుగోలు చేస్తున్న వైనం కనిపించింది. వీటిని నియంత్రించే వలసిన పోలీసులు కూడా అక్కడ లేకపోవడం గమనార్హం.
ఇలాగే కొనసాగితే కరోనా మహమ్మారి మరింతగా ప్రబలే అవకాశం ఉందని ప్రజలు విమర్శిస్తున్నారు. దీనిపై వెంటనే ఎక్సైజ్ శాఖ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో గురువారం నుండి దుకాణాలు తెరిచి ఉంచే అంశంపై పలు సడలింపు ఇచ్చిన దృశ్య వేములవాడ పట్టణంలోని ప్రధాన రహదారిలో డీఎస్పీ చంద్రకాంత్ ఆధ్వర్యంలో మైక్ ద్వారా అవగాహన. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన సడలింపులపై ఏ దుకాణాలు తెరిచి ఉంచాలి అనే అంశంపై గురువారం రోజున వేములవాడ పట్టణంలోని అమరవీరుల స్మారక స్థూపం నుండి కోరుట్ల బస్టాండ్ వరకు స్థానిక డీఎస్పీ చంద్రకాంత్ మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ద్వారా అవగాహన కల్పించారు. మున్సిపాలిటీ నిర్ణయించిన షాపులను నిర్ణీత రోజుల్లోనే తెరిచి ఉంచాలని, వాటిని ఇచ్చినట్లయితే కేసులు జరిమానాలు తప్పవని హెచ్చరిస్తూ అవగాహన కల్పించారు. దయచేసి పట్టణ ప్రజలు అందరూ గమనించగలరు. మరి అదే విధంగా వేములవాడ మున్సిపల్ పట్టణ పరిధిలో ఈరోజు ఈ లాక్డౌన్ దృష్ట్యా ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు పట్టణ పరిధిలో ఓన్లీ 50% 50% షాపులు మాత్రమే తమ కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి అనుమతించింది. కాబట్టి ఈరోజు పట్టణంలో నేను మున్సిపల్ కమిషనర్ పోలీస్ స్టేషన్ పట్టణ పోలీస్ స్టేషన్ సిబ్బంది ఎస్ఏ రఫీఖాన్ మరియు మిగతా అందరూ కూడా ప్రతి వీధి వీధిన తిరిగి షాప్ వాళ్ళు కానివ్వండి కొనుగోలుదారు కానివ్వండి అవగాహన కల్పించడం జరిగింది. ముఖ్యంగా అందరూ గమనించాల్సిన విషయం ఏంటంటే ఈరోజు తారీఖు 7 డేట్ 7 కాబట్టి ప్రతి షాప్ మీద కూడా మున్సిపల్ సిబ్బంది వారు ఒక షాప్కు రెడ్ కలర్ కోడ్, ఇంకో షాప్ గ్రీన్ కలర్ కోడ్ ఇచ్చారు. అట్లాగే నెంబరింగ్ కూడా 137 రెడ్ కలర్ ఉంది, గ్రీన్ కలర్ వచ్చేసి 2468 ఈ విధంగా ప్రతి షాప్కు నెంబర్ కేటాయించడం జరిగింది. సో డేట్ ప్రకారం ఈరోజు డేట్ ప్రకారం 7 కాబట్టి ఆడ్ నెంబర్ బేసి సంఖ్య కాబట్టి ఈరోజు పట్టణంలో ఏ షాప్ మీద అయితే బేసి సంఖ్య ఉంటుందో అంటే రెడ్ కలర్ ఉంటుందో ఆ షాప్ వాళ్ళు మాత్రమే తమ కార్యక్రమాలు నిర్వహించుకోవాలి. ఇటు 7 కాబట్టి మనకు ఎగ్జాంపుల్ 1, 3, 5, 7, 11, 13, 15 అట్లా మల్టిపుల్స్గా ఈరోజు రెడ్ కలర్ కోడ్తో ఈ బేసి సంఖ్య కోడ్తో ఏవైతే షాపులు నెంబర్ కేటాయించబడిందో వాళ్ళు మాత్రమే తమ కార్యక్రమాలు నిర్వహించుకోవాలి. అలాగే రేపు డేట్ 8 కాబట్టి ఈవెన్ నెంబర్ సరి సంఖ్య అంటే 2, 4, 6, 8, 10, 12, 14 అట్లా ఈ మల్టిపుల్స్లో ఎవరికైతే షాప్ నెంబర్స్ కేటాయిస్తారో వారు మాత్రమే కార్యక్రమాలు నిర్వహించుకోవాలి. ఈ విధంగా మనం పట్టణ పరిధిలో వాళ్ళ షాపులన్నింటికి 50% ఒకరోజు, ఈరోజు కార్యక్రమాలు నిర్వహించిన వాళ్ళు రేపు షాపులు క్లోజ్ చేసుకోవాలి. రేపు గ్రీన్ కలర్ అండ్ ఈవెన్ నెంబర్ ఉన్న వాళ్ళు కార్యక్రమాలు అనుమతించబడతాయి. వీరందరికీ అవగాహన కల్పించబడడం జరిగింది. ప్రతి షాప్ ముందు ప్రతి వీధిలో తిరిగి ఈరోజు వారందరికీ అవగాహన కల్పించడం జరిగింది. అలాగే కరోనా మహమ్మారికి ఇప్పటికీ కూడా మనం అవగాహన చాలా వరకు వచ్చింది, అయినా కూడా వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా మళ్ళీ మళ్ళీ వాళ్ళకి గుర్తు చేయడం జరిగింది. షాపు నిర్వాహకులు కంపల్సరీ శానిటైజర్ వినియోగించాలి, తర్వాత మాస్కులు విధిగా నిర్వహించాలి వారు దాంట్లో పనిచేసే సిబ్బంది కూడా, అలాగే గ్లౌజెస్ వస్తు మార్పిడి. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలోని పలు గ్రామాల్లో యథేచ్ఛగా బెల్ట్ షాపుల జోరు. కోనరావుపేట మండలంలో ప్రభుత్వం ద్వారా అనుమతి పొందిన వైన్స్ దుకాణాలు తక్కువ సంఖ్యలో ఉండడంతో మండలంలోని పలు గ్రామాల్లో బెల్ట్ షాపుల ద్వారా అధిక ధరలకు విక్రయిస్తూ మందుబాబుల జేబులకు చిల్లులు పొడుస్తున్నారు. అనేక గ్రామాల్లో జరుగుతున్న బెల్ట్ షాపుల విక్రయాలపై మహిళలు కూడా తీవ్ర వ్యతిరేకతను తెలియజేస్తున్నారు. కారణంగా ఇప్పటికే లాక్డౌన్ వల్ల ఉపాధి కోల్పోయి ఆర్థికంగా చితికిపోయిన కుటుంబాలు బెల్ట్ షాపుల్లో అధిక రేట్లకు మద్యం తాగుతూ మరింతగా దిగజారిపోతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బెల్ట్ షాపుల అంశంపై ఎక్సైజ్ సిఐని వివరణ కోరడానికి ప్రయత్నిస్తే ఆయన అందుబాటులోకి రాలేదు. ఇప్పటికైనా ఎక్సైజ్ పోలీస్ శాఖ బెల్ట్ షాపులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోనరావుపేట మండల ప్రజలు కోరుతున్నారు.
మానవత్వాన్ని దాతృత్వానికి ప్రతీక అయిన రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో బోయినపల్లి మండలం కొదురుపాక గ్రామంలో నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమం చాలా గొప్ప కార్యమని చొప్పదండి శాసనసభ్యులు సుంకే రవిశంకర్ పేర్కొన్నారు. కరోనా వైరస్ నేపథ్యంలో తన స్వగ్రామమైన కొదురుపాక గ్రామంలో గత 30 రోజుల వలస కూలీలకు భోజన సౌకర్యాన్ని కల్పించడం సంతోష్ కుమార్ మానవత్వానికి నిదర్శనమని పేర్కొన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి స్వయంగా శాసనసభ్యులు రవిశంకర్ వడ్డించారు. అనంతరం నిరుపేదలకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ వలస కార్మికుల ఆకలితో అలమటించకుండా ఉండేందుకు ప్రతి వ్యక్తికి 12 కిలోల బియ్యం 500 రూపాయలు సహాయం చేశారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలోని ఎంపీటీసీ పర్లపల్లి వేణుగోపాల్, జెడ్పీటీసీ కత్తిరపాక ఉమాకొండయ్య, సింగిల్ విండో చైర్మన్ ముదుగంటి సురేందర్ రెడ్డి, సర్పంచ్ జోగినిపల్లి ప్రేమ్ సాగర్ రావు, టీఆర్ఎస్ పార్టీ మండల శాఖ అధ్యక్షులు మల్లేశం, వైస్ ఎంపీపీ నాగరాజు, పలువురు సర్పంచ్లు, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. సంతోష్ కుమార్ గారి రాజ్యసభ సభ్యులైనటువంటి వారి నేతృత్వంలో గోవింద్పల్లి మండలంలోని కొదురుపాక గ్రామంలో గత 30 రోజులుగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ అన్నదాన కార్యక్రమం ఈరోజు ముగింపు సందర్భంగా అదేవిధంగా వారికి కూరగాయలు పెద్దలు రవీంద్రరావు గారి సూచన మేరకు ఈ కార్యక్రమాన్ని గత 30 రోజులుగా మనం దిగ్విజయంగా పూర్తి చేసుకున్నాం కాబట్టి అందరికీ కూడా టీఆర్ఎస్ కార్యకర్తలకు నాయకులకు పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ సెలవిస్తున్నాను. మండలం కొదురుపాక ముద్దుబిడ్డ అయినటువంటి రాజ్యసభ సభ్యులు గౌరవనీయులు సంతోష్ కుమార్ గారి ఆధ్వర్యంలో మరియు రవీంద్రరావు గారి సూచనల మేరకు ఈ కొదురుపాక గ్రామంలో వలస కార్మికులు తర్వాత పేదవర్గాలు ఎవరైతే ఉన్నారో వారికి గత 30 రోజుల నుంచి ఇక్కడ అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. ఇటు కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి కొదురుపాక సంతోష్ అన్న యువసేన మరియు కొదురుపాక ప్రజాప్రతినిధులు మరియు మండల ప్రజాప్రతినిధులు, సర్పంచులు, ఎంపీటీసీలు మరియు పార్టీ నాయకులు అందరూ దీంతో పాల్పంచుకొని ఈ 30 రోజుల నుంచి శ్రమించినందుకు వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అలాగే ఇట్లాంటి సామాజిక కార్యక్రమాలు చేపట్టినటువంటి గౌరవనీయులు సంతోష్ కుమార్ గారికి మా మండల ప్రజల పక్ష తరఫున వారికి ధన్యవాదాలు. వారి యొక్క సామాజిక స్పృహ తీసుకొని మండలంలో ఇట్లాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడానికి మేము ఎల్లవేళలా ముందుతామని భావిస్తూ ముగిస్తున్నాం. జై హింద్, జై తెలంగాణ. రాజన్నసిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం కుదురుపాక గ్రామంలో ఈరోజు అన్నదాన కార్యక్రమం 30 రోజుల నుంచి కొనసాగుతుంది. ఇది విజయవంతంగా కొనసాగింది. కోవిడ్ 19 నేపథ్యంలో పేద ప్రజలు ఆకలికి అలమటించొద్దనే ఒక ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశాల మేరకు గౌరవనీయులైన రాజ్యసభ సభ్యులు ఎంపీ సంతోష్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఈ అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది. గొప్ప మనసున్న మహారాజు మా సంతోష్ కుమార్ గారు ఈ విధ రైతుల పట్ల వారు పక్షపాతి, ఇంటి సంక్షోభంలోనూ కష్టకాలంలోనూ ప్రతి గింజను కొనుగోలు చేయడం జరుగుతుంది. కొనుగోలు కేంద్రాలలో కావచ్చు, మిల్లర్లలో కావచ్చు, ఏ సమస్య ఉన్నా మా దగ్గరికి తీసుకురండి, దానికి పరిష్కారం మేము చేస్తామని తెలియజేస్తూ థ్యాంక్ యూ. జైతలపల్లి నియోజకవర్గం బోయినపల్లి మండలం కుదురుపాక గ్రామం ఈరోజు మరి 30 రోజులుగా అన్నదాన కార్యక్రమాన్ని కుదురుపాక బిడ్డ మా నియోజకవర్గం అండాదండగా ఉన్నటువంటి గౌరవనీయులు రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ గారు యావత్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిరోజు ఒక సుమారుగా వరకు విధించారు కనుక ప్రజలందరికీ మరొకసారి మా నియోజకవర్గ ప్రజలందరూ కూడా చేతులెత్తి మరి శిరస్సు వంచి నమస్కారం చెప్పి తెలియజేస్తా ఉన్నా. మీరందరూ దయచేసి దండం పెట్టి చెప్తున్న భౌతిక దూరాలను పాటించండి. కరోనాకు మందు లేదు కనుక మనందరం దీన్ని కట్టడి చేసే విషయంలో గౌరవ ముఖ్యమంత్రి గారు చేసినటువంటి ప్రతి సూచనను సలహాను తప్పకుండా పాటించి మరి ఈ యొక్క కరోనాను కట్టడి చేసే విషయంలో అందరూ భాగస్వాములు కావాలని చెప్పి తెలియజేస్తూ మరొకసారి గౌరవ రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ గారికి మా పేద ప్రజలకు అన్నం పెట్టిన అన్నదాతగా వారందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తాం. నిరాడంబర జీవితం, నిస్వార్థ రాజకీయ ప్రజాధనాన్ని ఒక్క పైసా కూడా దాచుకొని నిజాయితీ ప్రజాసేవ పరమావధిగా భావించిన శాసనసభ్యునిగా పనిచేసిన వ్యక్తి కుమారుడు తినడానికి తిండి లేక ఉండడానికి గూడు లేక అనారోగ్యంతో దుర్భర స్థితిలో తుదిశ్వాస విడిచిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలో చోటు చేసుకుంది.
రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మలకపేట గ్రామానికి చెందిన కర్రెళ్ల నర్సయ్య స్వాతంత్ర సమరయోధుడు. 1957-62 మధ్యకాలంలో అప్పటి నేరళ్ల నియోజకవర్గానికి శాసనసభ్యుడిగా పనిచేశారు. ప్రజాసేవకి అంకితమైన ఎలాంటి ఆస్తులు సంపాదించలేదు. ఆసుపత్రులకు చికిత్స కోసం వెళ్లగా వైద్యులు కడుపులో కణుతులు ఉన్నాయని చెప్పడంతో 3 లక్షల రూపాయలు అప్పు చేసి ఆపరేషన్ చేయించుకున్నాడు. అయినా ఆరోగ్యం కుదుట పడలేదు. ఈ క్రమంలో బుధవారం రోజున ఇంట్లోనే కన్నుమూశాడు. ఆయనకు భార్య అనితతో పాటు లెనిన్, మధు కుమారులు ఉన్నారు. ఈ కాలంలో అనారోగ్యానికి కూడా వైద్యం చేయించుకోలేని స్థితిలో శాసనసభ్యుని కుమారుడు అత్యంత దీనస్థితిలో మృతి చెందడం బాధాకరమని, ఏది ఏమైనా ఇలాంటి నాయకుడు కుమారుడు కుటుంబాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత మానవతావాదులపై ప్రభుత్వంపై ఉంది. చిన్న ఒంటి ఇట్టాడి గుర్షె సాయిదా పోరాటంలో అప్పుడు 1957 పూర్వం అప్పటి ఉద్యమ నాయకుల స్వాతంత్ర పోరాటం ఆయన అప్పుడున్నటువంటి నాయకుల యొక్క స్ఫూర్తితోటి చదువు రాకపోయినా జీతాలు చదువుకున్నటువంటి ఇక్కడికి వచ్చి తీసుకుపోయి జంగల్లో రాసే జీతం గడికి 1948 ఆ ప్రాంతం బయటకు వచ్చిన తర్వాత 1957 కమ్యూనిస్ట్ పార్టీ పీడిఎఫ్. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం దుమాల గ్రామంలో అక్షిత ఆయుర్వేదిక్ బ్యూటీ పార్లర్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకుల పంపిణీ. ఎల్లారెడ్డిపేట మండలం దుమాల గ్రామంలోని దుర్గాకాశీ కాలనీలో నిరుపేదలు ఉన్నవారిని చూసి చలించిపోయిన అక్షిత ఆయుర్వేదిక్ బ్యూటీ పార్లర్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకుల పంపిణీ చేశారు. అదేవిధంగా ఎల్లారెడ్డిపేట గ్రామంలోని 11 కుటుంబాలు కూడా నిత్యావసర సరుకులు పంపిణీ చేసి తమ మానవత్వాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా వారు మీడియా మిత్రులకు, బ్యూటీ పార్లర్ యజమానులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అక్షిత, శ్రీధర్, రజిత్, భాస్కర్ గౌడ్, సునీతారెడ్డి తదితరులు ఉన్నారు. బాలు బ్యూటీ క్లినిక్ నుంచి వచ్చాము మేము. మాది స్వచ్ఛంద సంస్థ, ఎలాంటి ఫౌండేషన్ కాదండి. మాకు మేముగా ఓన్గా మా నైబర్స్, మా రిలేషన్స్, మా స్టూడెంట్స్ ఒక్కొక్కరిగా డొనేషన్ చేయడం ద్వారా వాళ్ళ అమౌంట్ తోటి మేము ఇన్ని రోజులు హెల్ప్ చేసుకుంటూ చాలా మంది కుటుంబాలకు గ్రామంలో, మా ఊర్లో నిరుపేదలకి అందరికీ డొనేషన్ చేసుకుంటూ వచ్చాము. ఈ రోజు స్టేటస్ లో చూసేసరికి, వాట్సాప్ లో ఒక చిన్న మెసేజ్ చూసేసరికి, నిజంగానే ఇట్లాంటి ప్రాంతం ఉంటుందా, నిజంగానే వెనుకబడిన విలేజ్ ఉందా అని చెప్పేసి షాక్ లో ఉన్నాము. మేము స్టేటస్ పెడితే కూడా ఎవరు నమ్మలేదు, నిజంగానే ఉందా ఇది, ఎక్కడుంది అని అడిగారు. ఫస్ట్ ఈ గ్రామంని వీడియో ఎవరైతే తీశారో వాళ్ళకి ముఖ్యంగా హ్యాట్స్ ఆఫ్ అండి. వెరీ వెల్, వెరీ వెరీ ఫైన్. నేను చాలా మందికి పెడితే ఎవరు నమ్మలేదు. నేను వచ్చేసరికల్ ఇక్కడ పిల్లలందరూ తాటి ముంజకాయలతో ఏంటో ఆడుకుంటున్నారు, తోలుకుంటూ ఆడుకుంటున్నారు. ఈ పిల్లలకి బ్యాట్స్ ఇవన్నీ ఇస్తుంటే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారో వాళ్ళని చూస్తుంటే నాకే చాలా హ్యాపీగా ఉంది. ఐఎమ్ వెరీ ఫైన్, చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. ఇన్ని డొనేషన్ల ముందు ఒక్క డొనేషన్ నా మనసుకి ఎంతో థ్యాంక్ యూ సో మచ్ అండి. మెయిన్ థింగ్ ఈ విషయాన్ని మా దృష్టికి తీసుకొచ్చిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. ఈ ఊరి సర్పంచ్ గారికి, మాకు హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ఐఎమ్ వెరీ హ్యాపీ. అందరు హ్యాపీయా? వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి గోశాలకు అనుపురం గ్రామ వార్డు సభ్యులు దేవరాజ్ ఆధ్వర్యంలో పశుగ్రాసం విరాళం.
ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయ గోశాలకు వేములవాడ అర్బన్ మండలం అనుపురం గ్రామ వార్డు సభ్యులు దేవరాజ్ ఆధ్వర్యంలో ఒక ట్రాక్టర్ పశుగ్రాసాన్ని విరాళంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు ఎర్రం మహేష్, అర్బన్ మండల శాఖ అధ్యక్షులు ఎర్రం నర్సయ్య, రత్నాకర్ రావు తదితరులు ఉన్నారు. మంచి సదుద్దేశంతో తీసుకురావడం జరిగింది. ఈ సందర్భంగా చుట్టుపక్కల ఉన్నటువంటి మా రైతన్నలందరికీ అలాగే మా కార్యకర్తలందరూ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, ఎండుగడ్డితో పాటు దయచేసి ఎక్కడన్నా ఉంటే వేసవి కాలం కనుక పచ్చిగడ్డి కూడా తీసుకొచ్చి మరి గోమాత కడుపు నింపేటువంటి ప్రయత్నం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. హిందూ ధర్మాన్ని కాపాడుకుందాం, హిందూ దేశాన్ని కాపాడుకుందాం, హిందూ దేశంలో గోమాతకు ఉన్నటువంటి ప్రత్యేకతను కాపాడుకుందాం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. వేములవాడ పట్టణంలో అమలవుతున్న అమలు తీరును బుధవారం రాత్రి జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే ఆకస్మికంగా పరిశీలించారు. కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తున్న కారణంగా 45 రోజుల నుండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ విధించాయి. బుధవారం రాత్రి వేములవాడ పట్టణంలో అమలు తీరును జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే పరిశీలించారు. ఆకస్మిక తనిఖీ సందర్భంగా తిప్పాపూర్ బస్టాండ్ వద్ద నిబంధనలు ఉల్లంఘించి తిరుగుతున్న అనేక వాహనాలను సీజ్ చేసి కేసులు నమోదు చేయించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ వేములవాడ సిరిసిల్ల పట్టణాల్లోని గురువారం నుండి 50% వరకు ప్రజా అవసరాల దుకాణాలు తెరిచి ఉంచుతామని తెలిపారు. అదేవిధంగా అంతర్రాష్ట్ర వలస కూలీలకు స్వగ్రామాలకు వెళ్లాలనుకునే వారు రిజిస్ట్రేషన్ చేసుకుంటే ప్రత్యేక రైళ్లలో పంపిస్తామని వివరించారు. లాక్డౌన్ కొనసాగుతున్నందున సాయంత్రం 7 గంటల తర్వాత వచ్చే వాహనాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు. ఆయన వెంట డీఎస్పీ చంద్రకాంత్, పోలీస్ సిబ్బంది ఉన్నారు. ఎక్స్టెండ్ అయింది. ఈవినింగ్ 7 o'clock నుంచి మార్నింగ్ 6 a.m. వరకు టోటల్ లాక్డౌన్ ఇంపోజ్ చేయడం జరుగుతుంది. అపార్ట్ ఫ్రమ్ మెడికల్ షాప్స్ కానీ హాస్పిటల్స్ కానీ ఎమర్జెన్సీ సర్వీసెస్ వదిలేస్తే మిగతాదన్నీ కూడా క్లోజ్ ఉంటుంది. అన్ని మండలంలో షాప్స్ గవర్నమెంట్ ఆర్డర్ ప్రకారం ఓపెన్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం సోషల్ డిస్టెన్సింగ్ కానీ పర్సనల్ హైజీన్ కానీ ఫిజికల్ డిస్టెన్సింగ్ ఇదన్నీ మెయింటైన్ చేయాలి. వేములవాడ టౌన్ సిరిసిల్ల టౌన్లో 50% ఆఫ్ ద షాప్స్ ఒక రోజులో 50% ఆఫ్ ద షాప్స్ ఓపెన్ ఉండొచ్చు. మున్సిపల్ కమిషనర్ గారు ఏం లిస్ట్ ఇస్తారు ఆ లిస్ట్లో 50% ఈరోజు ఓపెన్ ఉంటుంది, నెక్స్ట్ రిమైనింగ్ 50% రేపు ఓపెన్ ఉంటుంది. సో ఇట్లా కంటిన్యూ అవుతుంది. బట్ ఈవినింగ్ 7 అయిన తర్వాత సో అన్నీ క్లోజ్ ఉంటుంది ఎక్సెప్ట్ ఫర్ హాస్పిటల్స్ అండ్ మెడికల్ షాప్స్. అట్లానే మన దగ్గర మైగ్రెంట్ లేబరర్స్ ఎవరెవరు ఉన్నారు వాళ్ళు ఓన్ స్టేట్కి వెళ్ళడానికి విల్లింగ్ ఉంటే దానికోసం మనం రిజిస్ట్రేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేశాం. ఆ రిజిస్ట్రేషన్ ఆయన వాళ్ళకి ట్రైన్ ద్వారా కన్సర్న్ స్టేట్స్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చి అక్కడ పంపించడం జరుగుతుంది. అట్లనే స్టాండర్డ్ పీపుల్ ఎవరు ఉంటారు వేరే డిస్ట్రిక్ట్ నుంచి కానీ వేరే స్టేట్ నుంచి కానీ ఇక్కడ ఏదో రీజన్కి వచ్చి ఇక్కడే ఉండిపోయిన వాళ్ళు ఎవరు ఉంటారు వాళ్ళకు కూడా మనం ఆన్లైన్ ప్రాసెస్ స్టార్ట్ చేశాం. సో ఆన్లైన్ అప్లై చేసుకోవచ్చు, చేసుకుంటే విత్ ఇన్ ఫ్యూ అవర్స్ వాళ్ళకి పాస్ కూడా వస్తుంది. సో కొన్ని ఎగ్జెంప్షన్ ఏముంది, మనం ఇప్పుడు ఆరెంజ్ జోన్లో ఉన్నాము. సో కంటైన్మెంట్ జోన్ కూడా ఇప్పుడు రిలీజ్ చేశాం. సో అందరూ కూడా ఈ సోషల్ డిస్టెన్సింగ్ అండ్ హైజీన్ మెయింటైన్ చేయడం ఫాలో చేయాలి. ఫాలో చేసి మనకు కొన్ని 3 cases ఉన్నాయి యాజ్ ఆఫ్ నౌ. ఆ 3 cases కూడా ఇంకొకసారి టెస్ట్ చేసిన తర్వాత నెగటివ్ వస్తే మనము గ్రీన్ జోన్కి వెళ్తాం, అప్పుడు ఇంకా కొంచెం రిలాక్సేషన్ ఎక్కువ ఉంటుంది. సో దీనికి అందరూ కోఆపరేషన్ చాలా ఇంపార్టెంట్. మనం ఇప్పటి వరకు ఎట్లా హార్డ్ వర్క్ చేసి పబ్లిక్ ఎట్లా మనకు కోఆపరేట్ చేశారు ముందుకు కూడా మనకు ఇట్లానే కోఆపరేట్ చేస్తే మన జిల్లా గ్రీన్ జోన్కి వస్తుంది. ఇవే ఈనాటి ఎలాంటి వార్తలు. తిరిగి ప్రసారమయ్యే ఎలాంటి వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.